अस्सलाम वालेकुम वरहमतुल्लाह बरकात। औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम। बिस्मिल्लाहिर रहमानिर रहीम। సమాజంలో ఈ రోజు మనం చూస్తూ ఉన్నాం, టీవీల్లో కానీ న్యూస్ పేపర్లో కానీ సోషల్ మీడియాలో కానీ కొంతమంది ముస్లింలుగా కనిపిస్తూ కొన్ని విగ్రహాలను ధ్వంసం చేసినట్లుగా మనకి కనిపిస్తూ ఉంది। ముఖ్యంగా ఖురాన్ మరియు హదీస్లో చదివినటువంటి వాటి గురించి మాట్లాడుతున్నటువంటి నేను ముందుగా తెలుగు బుకారి తరపున అటువంటి విషయాలు ఎవరైతే చేశారో వారిని ఖచ్చితంగా శిక్షించాలి అని నేను కోరుకుంటూ ఉన్నాను। ఒక ముస్లిం అయి ఉండి కూడా ఇతర మతస్థులని తిట్టినా కూడా ఇతర మతస్థులు నమ్ముతున్నటువంటి వాటిని ధ్వంసం చేసినా కూడా వారిని ఆ సమాజంలో ఉన్నటువంటి చట్టాల ప్రకారం లేదా వారిని ప్రజల మధ్యకు తీసుకువచ్చి శిక్షించాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను। ఎందుకంటే ఖురాన్ కూడా తెలియజేస్తూ ఉంది ఏమని, ఖురాన్ లో 2వ అధ్యాయం 11వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వ తెలియజేస్తూ ఉన్నారు ఏమని, మీరు భూమిలో కల్లోలాన్ని రేకెత్తించకండి అని చెప్పడం జరిగింది। భూమిలో కల్లోలం రేకెత్తిస్తే ఏమవుతుంది, చాలామంది చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। మరి ఏదైనా తప్పు ఉంటుంది దేవుడు చూసుకుంటాడు, కానీ దాన్ని మన చేతుల్లోకి తీసుకోకూడదు, దాన్ని మనం విధ్వంసాలు సృష్టించకూడదు, మనం వాటిని నాశనం చేయకూడదు అని ఇక్కడ అర్థమవుతూ ఉంది। మరి అలా కల్లోలం కనుక రేకెత్తిస్తే ఏమవుతుంది అంటే, మరి చాలామందికి నిద్ర ఉండదు, ఆకలి ఉండదు, అనేక రకాల కష్టాలు, నష్టాలు, బాధలు, ఇబ్బందులు, అనేక రకాల సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది। సమాజంలో శాంతి అనేది నశిస్తుంది, సమాజంలో కుట్రలు, కుతంత్రాలు, గొడవలు, అన్యాయాలు, అక్రమాలు, మరి ఇటువంటి ఆపదలు జరుగుతూ ఉంటాయి। అందుకే ముఖ్యంగా మీరు సమాజంలో కల్లోలాలు రేకెత్తించకండి, ఆ కల్లోలాలకి మీరు కారణం కావద్దు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నాడు 2వ సూరాలో 11వ వాక్యంలో। ఇక ఇంకొక వాక్యం ఖురాన్లో 6వ సూరా 108వ వాక్యంలో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు, వారు అల్లాను వదిలి వేటినైతే వేడుకుంటున్నారో వారిని మీరు దూషించవద్దు, వాటిని కూడా మీరు దూషించవద్దు అని అల్లాహ్ చెప్తూ ఉన్నారు। వారు అల్లాను వదిలి వేటినైతే వేడుకుంటున్నారో వాటి జోలికి మీరు పోవద్దు, వాటిని దూషించవద్దు, వాటిని తిట్టవద్దు అని అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు। మరి ఎవరైతే ఈ యొక్క అల్లాహ్ యొక్క వాక్యాన్ని మరి పట్టించుకోకుండా, వినకుండా, తెలుసుకోకుండా మరి ఎవరైతే ఇతర మతస్థులు నమ్ముతున్నటువంటి వాటి జోలికి వెళ్ళారో, వాటిని ఎవరైతే ధ్వంసం చేశారో వారిని కఠినంగా శిక్షించాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను। ఖురాన్లో 6236 వాక్యాలు ఉన్నాయి, మరియు అనేక రకాల హదీసులు సహీ బుఖారీ, తిర్మిజీ, నసాయి, అబూదావుద్, మరి ఇలాంటి అనేక హదీస్ గ్రంథాలు ఉన్నాయి, వాటిల్లో కూడా ఎక్కడా కూడా మరి చూస్తే ఇటువంటి విషయాలు ఎవరైతే చేశారో వీటన్నిటి ఆధారంగా నాకు అర్థమవుతున్నటువంటి విషయం, ఎవరైతే ఇటువంటి విషయాలకు గురయ్యారో చేశారో వారిని శిక్షించాలని నేను కోరుకుంటున్నాను। ఎందుకంటే వారి మూలంగా ఇతర సమాజంలో ఉన్న అందరికీ చెడ్డ పేరు వస్తుంది కాబట్టి, మరియు ఇది ఇటువంటి పని చేయడం సరైన పద్ధతి కాదు। అల్లాహ్ సుబ్హానహు వతాలా మనల్ని ఎక్కడ, ఏ దేశంలో, ఏ ప్రాంతంలో, ఎక్కడ మానవుడిగా మనల్ని పుట్టించాడో, ఎక్కడ సృష్టించాడో, మరి అక్కడ ఉన్నటువంటి సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది। ఖురాన్ మరియు హదీసులు కూడా మనకి అవే నేర్పిస్తూ ఉన్నాయి। మరి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా, అల్లాహ్ యొక్క చివరి ప్రవక్త అయినటువంటి ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మరి ఆనాడు అక్కడ ఉన్నటువంటి ఖురైషులతోటి, యూదులతోటి, నసారాలు క్రైస్తవులతోటి, మరియు అనేక రకాల అరబ్ తెగలతోటి అందరితో కూడా కలిసిమెలిసి జీవించడం జరిగింది। అందరికీ ఆయనకు తెలిసినటువంటి ఆయన మీద అవతరిస్తున్నటువంటి వహి ఏదైతే ఉందో, ఖురాన్ గ్రంథాన్ని వారికి తెలియజేసి వదిలేశారే కానీ మరి ఇతరులు పూజించే వాటిని ఎక్కడా కూడా నాశనం చేసినట్టు, ధ్వంసం చేసినట్టు మరి ఖురాన్ హదీసుల్లో అయితే తెలియట్లేదు। మరి మన ఈనాడు మనం ఖురాన్ని మనకు వచ్చిన భాషలో చదవకపోవడం వల్ల ఎవరెవరో ఏదేదో ప్రసంగాలు చెప్తూ ఉంటే దానిని మరి ఎలా, ఎవరు ప్రసంగం చేస్తున్నారో, ఎవరు వింటున్నారో, ఎలా చేస్తున్నారో అర్థం కావట్లేదు। కానీ ఇలా చెడుని కల్లోలాలని రేకెత్తిచ్చే ప్రసంగాలు ఎవరైనా ఇస్తున్నా కూడా, వాటిని ఎవరైనా అమలు చేస్తున్నా కూడా, ఇటువంటి విషయాలు జరుగుతున్నటువంటి విషయాల గురించి అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పోలీసులకి కానీ, రక్షణ వ్యవస్థకి కానీ, అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులకు కానీ ఎవరైనా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను।
అల్లా సుబతల ప్రవక్త మహమ్మద్ సల్లం గారి ద్వారా మూడు విషయాలు చెప్పారు. ఏమని? మీ దగ్గర మూడు విషయాలు ఉండాలి ఒక విశ్వాసకి. ఏంటవి? మీ దగ్గర తప్పు జరుగుతుంటే శాయశక్తులు ఆపడానికి ప్రయత్నించండి, లేదా నోటితోటైనా సరే అరే అయ్యో ఇది తప్పు మనం ఇలా చేయకూడదని చెప్పండి, లేదా మీరైనా సరే మనసులో దానిని తప్పుగా భావించండి, అటువంటి విషయాల జోలికి వెళ్ళొద్దు అని చెప్పడం జరిగింది. మరి ఎక్కడైతే ఇటువంటి విద్వేష ప్రసంగాలు కానీ ఇటువంటి విషయాలు కానీ జరుగుతున్నాయో వాటిని మనం కూడా ఖండించాలి. మరి అది ముస్లింలైనా సరే గడ్డాలు టోపీలు పెట్టుకుని ఎవరైనా మాట్లాడుతున్నా కూడా నేను కూడా చెప్తున్నాను, అటువంటి ప్రసంగాలు ఎవరు ఇవ్వవద్దు, సమాజంలో కల్లోలాన్ని సృష్టించవద్దు అని నేను అందరికీ కోరుకుంటున్నాను. అందరం కలిసిమెలిసి జీవించాలి. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఏదైతే వహీ ఖురాన్ ఏదైతే వహీ రూపంలో అవతరించిందో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు దాన్ని కూడా బోధించారే కానీ తెలియజేశారే కానీ ఆయన ఎక్కడ బలవంతం చేయలేదు మరియు ఇతర మతస్థులకు ఎటువంటి ఇబ్బంది కలిగించలేదు అని మనకి ఖురాన్ మరియు హదీసుల ఆధారంగా అర్థమవుతూ ఉంది. ఇంకొక విషయం ఏమిటి అంటే ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే కనుక ఖురాన్లో అల్లాహ్ సుబ్హానహు వతాలా తెలియజేస్తూ ఉన్నారు. ఏమని? ఎవరిని ఎగతాళే చేయవద్దు అని, మరియు దుబారా ఖర్చు చేయకూడదు అని, బంధువులను నిరుపేదలను ఆదుకోవాలి అని, మరియు ప్రయాణికుల యొక్క హక్కులు కాపాడాలి అని, మరియు పేదలకు అగత్య పరులకు అన్నదానం చేయాలి అని, కులం మతం ప్రాంతం అనే తేడా లేకుండా అన్నదానం చేయాలని, మరి అందరిని ఆదుకోవాలి, సహాయ సహకారాలు అందించాలని చెప్పడం జరిగింది. ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా మొహమ్మద్ సల్లం గారు కూడా వ్యాపారం చేశారు. మొహమ్మద్ సల్లం గారు కూడా కొన్ని అమ్మటం కానీ కొనటం కానీ అన్ని మతస్థులతో కలిసిమెలిసి జీవించారు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు. మరి అంతేకాకుండా ఇతర మతస్థులైనటువంటి యహూదీ దగ్గర ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అప్పు చేయడం కూడా జరిగింది అని మనకి హదీసుల్లో తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఇలా కలిసిమెలిసి జీవించాల్సినటువంటి తరుణంలో మరి ఇటువంటి విద్వేషాలు ఎవరు రెచ్చగొడుతున్నారో ఏమో తెలియదు, కానీ ఇటువంటిది ఎక్కడైనా కనుక జరిగితే అక్కడ ఉన్నటువంటి పోలీసు వారికి మనం తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. మన ఏ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రాంతంలో ఏ ఊరిలో బతికినా కూడా అక్కడ ఉన్నటువంటి చట్టాలకి అనుగుణంగా బతకాలి. ఎవరైనా చెడు కార్యక్రమాలు కనుక చేస్తూ ఉంటే దానిని ఖండించాల్సిన అవసరం ఉంది. అది ముస్లింలు కూడా తప్పు చేస్తే కూడా ఒక ముస్లింగా ఇంకొక ముస్లింపై ఉన్నటువంటి హక్కుల్లో ఇది కూడా ఒకటి. ఏమిటంటే ఆడు ముస్లిం అయినంత మాత్రాన తప్పు చేస్తుంటే ఊరుకోమని చెప్పట్లే, వాడిని కూడా పట్టుకోవాలి, శిక్షించాలా, అక్కడ ఉన్నటువంటి సమాజం కానీ లేదా అక్కడ ఉన్నటువంటి చట్టాలు కానీ అతన్ని కఠినంగా శిక్షించాలని నేను కూడా కోరుతూ ఉన్నాను. మరి ఏదైతే ఇక్కడ దురదృష్టకరమైన సంఘటన జరిగిందో దానికి నేను కూడా చింతిస్తూ ఉన్నాను, నేను కూడా బాధపడుతూ ఉన్నాను. అటువంటి సంఘటన చాలామంది మనసుకు చాలా బాధ కలిగి ఉంటుంది. వారందరికీ మరి దేవుడు మనశ్శాంతిని ప్రసాదించాలని కోరుకుంటూ ఉన్నాను. మరియు ఇటువంటి సంఘటన ఇంకొకసారి జరగకుండా మరి అక్కడ ఉన్నటువంటి పెద్ద మనుషులందరూ కూడా మరి అందరూ న్యాయం చేయాలని, ఇతరులకు ఎవరైతే అక్కడ బాధితులు ఎవరైతే అక్కడ దీని మూలంగా ఎవరికైతే డ్యామేజ్ జరిగిందో దాన్ని మళ్ళీ తిరిగి పునర్నిర్మించుకునే అవకాశం వారికి కల్పించాలని నేను కూడా కోరుకుంటూ ఉన్నాను. మరియు ముస్లిం సమాజంలోని పెద్దలు మరియు అనేక రకాల సంస్థలు ఎవరైతే ఉన్నా చెప్పుకుంటున్నారో అప్పుడప్పుడు మీడియాలోకి వచ్చి మరి ఇటువంటి వారందరూ కూడా ముక్త కంఠంతో ఇటువంటి వాటిని మరి ఎవరైతే అక్కడ బాధితులు ఉన్నారో వారికి అండగా నిలబడాల్సిన అవసరం ఉంది. ఎవరైతే అక్కడ ఇతర మతస్థులు పాపం బాధపడుతూ ఉన్నారో ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి నిలబడి మరి ఏదైతే ఈ యొక్క ముస్లిం అని చెప్పుకునబడేటటువంటి వారి మూలంగా ఏదైతే అక్కడ నష్టం జరిగిందో మరి ఇతర మతస్థులకి మనం ఇక్కడ అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అల్లాహ్ సుబ్హానహు వతాలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు, ఎవరైతే అన్యాయానికి గురయ్యారో వారికి కులం మతం ప్రాంతం అని తేడా లేకుండా వారికి న్యాయం వైపునే నిలబడాలి, న్యాయమే చేయాలని చెప్పడం జరిగింది. మన కుటుంబ వ్యక్తి ఉన్నా సరే మన కుటుంబం వ్యక్తి తప్పు చేసినా కూడా మరి ఇతర వ్యక్తి ఎవడైతే ఎటువైపు అయితే న్యాయం ఉందో అటువైపే నిలబడాలి, వారి పక్షానే ఉండాలి అని. మరి తప్పు మన కుటుంబం వాడు చేసినా అయినా సరే వాడిని పట్టుకోవాలి, శిక్షించాలి అని చెప్పడం జరిగింది. ఎవరైతే ఇతరులు మన కుటుంబం వారి మూలంగా ఇతరులు ఎవరైతే కష్టపడ్డారో నష్టపడ్డారో బాధితులుగా ఉన్నారో వారికి మనం అండగా ఉండాలని కూడా చెప్పడం జరిగింది. బాధితులని కాపాడాలని చూడకూడదు. మరి అదేవిధంగా ఎవరైతే బాధపడ్డారో వారికి సహాయం చేయాలి, ఎవడైతే బాధ పెట్టాడో వాడిని రక్షించడం కోసం ప్రయత్నించకూడదు. మరి ఇంకా ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని విషయాలు చూసినట్లయితే
పేదలకు అగత్య పనులకు అన్నదానం చేయాలి మరియు కూపీలు లాగడం చాడీలు చెప్పడం మరియు పాపం మరియు హరాం ఇంకొకటి ఏదైతే ప్రమాణ స్వీకారాలు ఉన్నాయో ఇచ్చిన మాట ఉందో దానిని భంగపరచకూడదు ఆ యొక్క మాటను నిలబెట్టుకోవాలి లంచం తీసుకోకూడదు ఇవ్వవద్దు మరియు ఆ యొక్క లంచాన్ని ప్రోత్సహించకూడదు అని ఇస్లాంలో ఖురాన్లో చెప్పడం జరిగింది మరియు ఏదైతే అగ్రిమెంట్లు ఉన్నాయో ఈ యొక్క సరైన అగ్రిమెంట్లను ఒప్పందాలను ఏవైతే చేసుకున్నామో వాటికి కట్టుబడి ఉండాలి మరియు ఒకటి తెలియనటువంటి విషయాలని పుకారులుగా చేసి పుట్టించకూడదు మరియు ఒకదానికి ఇంకొకటి కలిపి వాటిని పుకారులుగా సృష్టించకూడదు అని కూడా ఖురాన్లో చెప్పడం జరుగుతూ ఉంది ఇంకొకటి ఇతరుల గురించి మంచిగానే ఆలోచించాలి కానీ చెడుగా ఆలోచించకూడదు అని కూడా ఖురాన్లో చెప్పడం జరిగింది మరియు అతిథులను గౌరవించాలని అతిథులకు కష్టం కలిగించవద్దు అని మరియు తల్లిదండ్రులను గౌరవించాలి అని వారిని పోషించాలి అని వారిని విసుక్కోకూడదు అని కూడా కనీసం వారిని విసుక్కోకూడదని ఇస్లాంలో అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు ఇంకొకటి చెడ్డ పేర్లతో చెడ్డ బిరుదులతోటి ఇతరులని ఇంకొకరు పిలుచుకోవద్దు చెడ్డ పేర్లతోటి నిక్కునేమలతో పిలుచుకోకూడదని ఖురాన్లో అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు మరి పొగరతో నడవకూడదు అని మూర్ఖులతో డిబేట్లు అనవసరం అని కూడా మరి ఖురాన్లో ఒక వాయిదు 25:63 వాక్యం ద్వారా అర్థమవుతూ ఉంది ఇకపోతే చెడును కేవలం మంచి ద్వారానే తొలగించాలని మరియు గ్రంథ జ్ఞానాన్ని అనేక కాలాలలో అనేక యుగాలలో అనేక ప్రవక్తల ద్వారా ఇచ్చినది ఆ సృష్టికర్తనని అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు ఇతర మతాల వారిని వారు పూజించే వాటిని తిట్టకూడదు అని కూడా అల్లాహ్ సుబ్హానాహు ఖురాన్లో 6:108 వాక్యంలో చెప్తూ ఉన్నారు మరియు అనాథల యొక్క ఆస్తులను కాజేయవద్దు అనాథల యొక్క ఆస్తులను దొంగతనం చేయవద్దని ఎక్కడైనా సరే న్యాయమే పలకాలని అల్లాహ్ సుబ్హానాహు చెప్తూ ఉన్నారు మరియు వ్యాపారంలో మోసం చేయకూడదు అని కొలతలు తునుకల్లో కూడా మోసాలు చేయకూడదని అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు మరియు గొప్పలు చెప్పుకోవడం మంచిది కాదు అని తప్పుడు పనులు ఏమైనా ఉంటే అవి ఇకనైనా మానాలి అని అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు ఇక కులం మతం ప్రాంతం కుటుంబం ఏదైనా సరే న్యాయం పక్షాన న్యాయం ఎటువైపు ఉందో అటువైపే మనం నిలబడాలని అల్లాహ్ సుబ్హానాహు ఖురాన్లో 6:152 వాక్యంలో తెలియజేస్తూ ఉన్నారు ఇంకొకటి 76:9 వాక్యంలో అల్లాహ్ చెప్తూ ఉన్నారు ఏమని దాన ధర్మాలు చేసి ధన్యవాదాలు ప్రతిఫలాలు ఇక్కడ ఆశించవద్దు అక్కడ ఆశించండి అని అల్లాహ్ సుబ్హానాహు తెలియజేస్తూ ఉన్నారు నేను సృష్టికర్త అయిన అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను అల్లాహ్ మీరు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి ద్వారా ఏదైతే ఖురాన్ మరియు హదీసులు మాకు తెలియజేశారో వాటిని మేము తెలుసుకుని నేర్చుకుని అర్థం చేసుకుని గుర్తుపెట్టుకుని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సోదరులు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల ఆమెన్ అలా మేము ఎక్కడైతే ఏ సమాజంలో అయితే ఉన్నామో ఎక్కడైతే కొట్లాటాలు గొడవలు అన్యాయాలు అక్రమాలు ఆపదలు జరుగుతున్నాయో అలా వీటన్నిటి నుంచి మరి ప్రతి ఒక్కరిని కూడా రక్షించండి వల్ల మా అందరి మధ్యలో శాంతిని నెలకొల్పండి వల్ల మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అలా సైతానుల నుంచి జిన్నాతుల నుంచి మనుషులు చేసే ఆగడాల నుంచి అప్పుల నుంచి ఆపదల నుంచి మరియు ప్రాణం పోయేటప్పుడు బాధ నుంచి దజ్జాల ఉపద్రవం నుంచి మరియు సమాధి శిక్షల నుంచి ప్రళయ దినం రోజు ఉన్నటువంటి ఇబ్బందుల నుంచి మరియు నరకం నుంచి మమ్మల్ని అందరినీ కాపాడండి వల్ల అల్లాహు అక్బర్ అల్లా మా పాపాలని క్షమించండి వల్ల మీరు మాపైన ఏవైతే బాధ్యతలు పెట్టారో వాటిని నిర్వర్తించడం కోసం కావాల్సిన ఉపాధిని బర్కత్ని రక్షణని సహాయాన్ని మాకు అందించండి వల్ల ఆమీన్ అల్లా మీరు ఏదైతే ఈ యొక్క ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ద్వారా మాకు అందించిన ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు ఏవైతే ఉన్నాయో వాటిని నీ ప్రవక్త ఏ విధంగా అర్థం చేసుకున్నారో సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరియు సహాబాలు ఏ విధంగా అర్థం చేసుకున్నారో అలా మేము కూడా మాకు వచ్చిన భాషలో తెలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల దీన్ని ఎవరైతే నీ యొక్క దాసులు ఎవరైతే అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉన్నారో అటువంటి వారికి అర్థమయ్యే విధంగా దీన్ని చేయండి వల్ల మా అందరికీ సద్బుద్ధిని సన్మార్గాన్ని ప్రసాదించడం వల్ల అందరితో కలిసి మెలిసి జీవించే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల మా అందరిలో కల్లోలాలు గొడవలు లేకుండా అందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల మా అందరిలో సోదర భావాన్ని నెలకొల్పండి వల్ల అలా మేము ఏ ప్రాంతంలో అయితే ఉన్నామో ఏ దేశంలో అయితే ఉన్నామో వారిలో మా అందరిలో కూడా శాంతి సౌఖ్యాలు కురిపించడం వల్ల నీ యొక్క దాసులు ఎవరైతే నీ గురించి ప్రార్థిస్తూ ఉన్నారో వల్ల ఎవరైతే ఈ యొక్క విషయాన్ని వింటూ ఉన్నారో
వారి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను వల్ల, మా పాపాలను క్షమించండి వల్ల, మాకు సహాయం చేయండి వల్ల. అల్లాహు అక్బర్, అల్హమ్దుల్లా, సుభాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్ లా ఇలాహ ఇల్లల్లాహు వ అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు. అల్లా ఇబ్రాహీం అలస్లం గారి పై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకాలు కురిపించిన విధంగా, అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సేవకాలు కురిపించి, మకామె ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలత స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించిన వల్ల ఆమీన్.